నంద్యాలలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మాటలు చెప్పి మోసం చేసిన నాయకులు మా ఎమ్మెల్యే శిల్ప రవికిషోర్ రెడ్డి మాట ఇచ్చారు. ఈ రోజు నిరుపేదలకు ఇళ్లు పట్టాలియడం మాకు ఎంతో సంతోషంగా ఉందని ఆరో వార్డు కౌన్సిలర్ పురందర్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆరో వార్డు ప్రజలకు ఎమ్మెల్యే కలెక్టర్ ఎంపీ కౌన్సిలర్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పురందర్ కుమార్ మాట్లాడుతూ మా వార్డులో ప్రజలు మా కుటుంబాన్ని నమ్ముకుని మా వెంట నడుస్తున్నారని మా నాన్న వార్డు ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా నాన్న బాటలో కౌన్సిలర్ అవ్వడం మా వార్డు ఎంతో మంది నిరుపేదల కుటుంబాలున్నారు వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. శిల్ప కుటుంబం అంటేనే పేద ప్రజలకు అండగా ఉండే కుటుంబమని ప్రజాసేవ కోసమే పుట్టిన కుటుంబమని శిల్ప కుటుంబం నేను ఈ రోజు రాజకీయాలకు రావడం కారణం ఎమ్మెల్యే రవికిషోర్ అన్న సహాయంతో కౌన్సిలర్ అయి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డి అన్నకు ఎమ్మెల్యే సతీమణి నాగినమ్మకి అధికారులకు సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకన్నా సంతోషం ఏముంటుంది ఇంకా, ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక మనిషి కోరుకునేది ఎప్పటినుంచైనా సరే ఒక సొంత గూట్లో చేరాలి, సొంత ఇంట్లో ఉండాలని ప్రతి ఒక్కరు కలలు కంటుంటారు. ఆ కలలను సాకారం ఈరోజు మన శిల్ప రవీణ చేసి చూపించారు. ఎందుకంటే ఎంతోమంది ఎండనక వానక బయట పని చేసుకుంటా ఉండడానికి చోటు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక మనిషి ఎక్కడ తిరిగినా లాస్ట్కు ఒక తన ఇంటికి చేరాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎంతోమంది పేదలు ఈరోజు ఆ ఇంటి బాడీలు కట్టుకోలేక చాలా ఇబ్బందులు అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నవోత్నం పథకం కింద పేదవారందరికీ అర్హులైన వాళ్ళందరికీ ఖచ్చితంగా పక్క ఇల్లులు ఇవ్వాలని ఆయన సంకల్పించుకొని ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని ఎదుర్కొని ఈరోజు పేదవాళ్ళకి ఈ రకంగా ఇంటిని స్థలం పట్టాను అందజేయడం అనేది చాలా చాలా గర్వకారణంగా ఉంది నాకైతే. అసలు ఈ ఆనందం నిజంగా మాట్లాడుతుంటే చెప్పుకోలేనంత సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. చాలామంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ నంద్యాల మన ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఎన్ని సమస్యలను ఎదుర్కొని కోట్లకని తిరిగి ఈరోజు అనుకున్నది సాధించి పేదవారికి ఇంత ప్రతిష్టాత్మక పండగ వాతావరణం లెక్క సృష్టించి ఏదో స్వీట్లు పంచినట్టు అన్న ఇంటి స్థలాలను పంచుతుంటే అంత ఆనందం గర్వంగా ఉంది, మాటలు కూడా రావట్లేదు నాకు. ఖచ్చితంగా శిల్పారాయణకు అండదండలు ఖచ్చితంగా దేవుని నిజందు అలాంటి పేదవాళ్ళందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఉంటాయని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ మా రవీణకు నేను ముఖ్యంగా ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా మొత్తం ఆరో వార్డులో మొదటి విడతగా ఫస్ట్ ఫేజ్ కింద దాదాపుగా 118 ఇళ్లను ఇళ్ల పట్టాలు స్థలాలను ఇవ్వడం జరుగుతున్నది. వారందరికీ మేము ఖచ్చితంగా ఒకరు పిలిచి సచివాలయం దగ్గరనే వాళ్ళందరికీ పట్టాలు అందజేస్తాం త్వరలోనే. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా వార్డులో ఇంకా ఎందుకంటే చాలామంది కూలీ పనులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వివరం అంది అన్నకి ప్రతి ఒక్కరికి చేయాల్సిందే వాళ్ళకని చెప్పాము. ఖచ్చితంగా ఈ 4 ఫేజులలో ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి మేము ఇళ్ల పట్టాలు అనేది ఖచ్చితంగా ఇస్తాము. అదేవిధంగా ఈ ఇచ్చిన స్థలాలను మన ఎవరైతే ఉన్నారో అర్హులు వాళ్ళందరూ ఇదే ఖాళీ స్థలంగా పెట్టుకోకుండా వెంటనే వారు మన గవర్నమెంట్ స్కీమ్ తరఫున 180,000 రూపాయలు వాళ్ళకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దాంతో వాళ్ళు ఇళ్ళు కట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని మాకు కలిగించినటువంటి మా ఎమ్మెల్యే శిల్ప రవీణకు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి అధికారులకు, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ రకంగా సాధించగలిగినామంటే ముఖ్యంగా సచివాలయం వాళ్ళు వాలంటీర్లను ప్రతి ఒక్కరి ఇంటికి తిరిగి ఎవరైతే మన అర్హులు ఉన్నారో పేదవాళ్ళు అందరినీ గుర్తించి వాళ్ళందరికీ ఈరోజు ఇళ్ల పట్టాలను వస్తున్నాయంటే దానికి ముఖ్యమైన కారణం బేస్ 100% నేను సచివాలయం వాళ్ళు వాలంటీర్ వాళ్ళనే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే గతంలో ఎంతోమంది కూడా ఇచ్చారు ఇళ్ల పట్టాలు, కానీ స్థలాలు ఇస్తాం అది ఇస్తాం తిప్పుకున్నారు, కానీ అర్హులు అనేది గుర్తించలేదన్నమాట. ఎప్పటికీ సచివాలయం సిబ్బంది ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాతనే నిజమైనటువంటి అర్హులు ఎవరు, అసలు పేదవాళ్ళు ఎవరున్నారు, ఎవరైతే ఇల్లు లేదో వాళ్ళందరినీ గుర్తించగలడానికి చాలా ఈజీగా అయింది. ఈరోజు ఇంత సింపుల్గా ఇంత ఈజీగా ఇంటి పట్టాన్ని ఇవ్వడం అనేది అంటే అసలు ఇది కళ మాదిరి ఉంది. ఇంతటి అవకాశాన్ని జగనన్న ప్రతి ఒక్కరికి పేదలకు ఇచ్చినందుకు నేను చేతెత్తి అన్నకు శిరస్సు ఉంచి నమస్కారం తెలుపుతున్నాను. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి